గన్ని కృష్ణ గారు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు హైయెస్ట్ స్ట్రాంగ్ ఏరియా తెలంగాణ. అసెంబ్లీ ఎన్నికల టైంకి కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, స్థానిక ఎన్నికల్లో కూడా కనిపించలేదు. ఏం జరుగుతుంది? ఓ పక్కన చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి శని ఆదివారాల్లో మీటింగులు కూడా పెడుతున్నారు కదా, ఎందుకని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి పక్కకి వెళ్ళిపోయింది? తెలుగుదేశం పార్టీ అసలు అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిందే తెలంగాణలో. అవును, తెలంగాణలోకి మీరు అన్నట్టు చాలా బ్రహ్మాండమైన ప్రజాదరణ, బ్రహ్మాండమైన బలం కూడా మాకు ఉండేది. అయితే ఈ తెలంగాణ సెంటిమెంట్ను రగిలించిన తర్వాత ఇది టీఆర్ఎస్ పార్టీ, దాంతో ఆ సెంటిమెంట్కి లోపడిన తర్వాత ఆ పార్టీ అక్కడ వీక్ అయిందన్న విషయం తెలిసిందే. దాంట్లో నేను డినై చేసేది ఏం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు వారం వారం అక్కడికి వెళ్ళడం, కార్యకర్తలతో మమేకోవడం, ఎందుకంటే కార్యకర్తల్లో మా కార్యకర్తలు ఉన్నారు అక్కడ, ప్రజల్లో కూడా మాకు తెలుగుదేశం పార్టీ అంటే సింపతి ఉంది. అయితే కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ రగల్చడానికి సరైన నాయకత్వాన్ని ఇంకా మనం మేము పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ని ఇన్ఫ్యూజ్ చేయడం కోసం చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కాకపోయినా తర్వాత రోజైనా, ఒక తర్వాత సంవత్సరం వచ్చే కాలంలోనైనా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా మారుద్దని మేము ఆశిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీతో క్రిందటిసారి పెట్టుకున్నటువంటి పొత్తు మిమ్మల్ని దెబ్బతీసింది అనుకుంటున్నారా, లేదా తప్పేం లేదనుకుంటున్నారా? ఒక విధంగా అంటే అక్కడ దెబ్బతీసిందో లేదో నాకు పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ కొంత ఇమేజ్ దెబ్బతింది ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఎలా పొత్తుగలు పెట్టుకున్నారో, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆయన జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి, అటువంటి పార్టీ ఎందుకు వచ్చిందని కొంత బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. కానీ ఈ ప్రస్తుతానికి అప్రస్తుతం అది. మేము ఇప్పుడు ఎందుకంటే ఎవరితోటి కూడా పొత్తులో లేవు, మా అంతటి మేము ప్రయాణం చేస్తున్నాం తప్పితే దాని మీద పెద్దగా చర్చించడం అనవసరం. అంటే ఎప్పుడూ లేనిది వాస్తవంగా ఇక్కడ కాడి వదిలేసే కార్యక్రమం అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో మీరున్నారు, ఈవెన్ బీజేపీతో కలిసి హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేశారు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, సరే అది స్థానిక ఎన్నికల్లో లాస్ట్ ట్రిప్ మీరు సీరియస్గానే ఎఫర్ట్ పెట్టారు, ఈ ట్రిప్ సాంతం ఎఫర్టే మానేశారు, అది ప్రధానమైన అంశమైంది. అసలు మీ పార్టీ తరఫున ఇప్పుడు సింబల్ మీద పోటీ చేయలేదు ఎవరు కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు, కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇప్పుడు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముఖ్యమైన పరిస్థితి మాకు ఇక్కడ, దీంట్లో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం యొక్క అస్తిత్వమే దెబ్బతినేలాగా, రాష్ట్రానికి చాలా బ్యాడ్ ఇమేజ్ వచ్చేలాగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తున్న టైంలో పూర్తి కాలం చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద, అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యకలాపాల మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. లేకపోతే ఈ గ్రౌండ్ గట్టిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా పెంచుకోవాలి, విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మూలంగా పూర్తి స్థాయిలో తెలంగాణ మీద దృష్టి పెట్టడానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి లేకపోయింది. ఏదేమైనా ఆయన వీలున్నప్పుడు ఎలా వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా భవిష్యత్తు మాకు అక్కడ కార్యకర్తలు బలం ఉంది, నాయకులు కొంతమంది అటు ఇటు పోయినా కానీ కార్యకర్తల బలం పూర్తిగా మాకు ఉంది. తప్పనిసరిగా మంచి రోజులు ముందు మంచి రోజులు ఉన్నాయని మేము భావిస్తున్నాం. రైట్, పుల్లయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలప్పుడు ఒక ఎంపీ సీట్ని, 2 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంది, మొన్నటిసారి అసలు పోటీ చేయలేదు, అప్పట్లో స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేసింది, ఇప్పుడు శాంతం అయిపోయింది, రాసిచ్చేశారా? రాసియడం అంటే ఏం లేదండి. ఎప్పుడైతే మనం రాష్ట్రం విడిపోయి ఇక్కడ ఏదైతే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పట్టు సాధించినటువంటి కార్యక్రమంలో ఆ రోజు కొంచెం డిలే చేసినటువంటి వాస్తవం తెలంగాణలో, ఈరోజు పూర్తిగా గవర్నమెంట్ తెచ్చుకొని పార్టీ పటిష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం పని చేసుకుంటూ ఉన్నాం. అక్కడ చిన్న తేడాసారి కూడా ఎన్నికల్లో ఆంధ్రాలో పవర్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి, స్థానిక ఎన్నికల్లో కూడా పవర్ లో లేకపోయినప్పుడు ఇప్పుడు పోటీ చేయట్లేదు, మీరు పవర్ లో ఉన్నప్పుడు పోటీ చేయట్లేదు, పవర్ లో లేనప్పుడు పోటీ చేశారు, అది విచిత్రం. విచిత్రం ఏంటంటే మనం మేము ఏదైతే పవర్ ఇక్కడ రావాలని చెప్పి ఇక్కడ పార్టీ పటిష్టంగా పనిచేసేటప్పుడు అక్కడ దాని మీద తెలంగాణ మీద పట్టు సాధించలేకపోయినాం, అక్కడ మనం పార్టీని కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి వాస్తవమే. దాన్ని ఈరోజు మనం మళ్ళా దాన్ని
పార్టీని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో మూలంగా ఇప్పుడు మనం ఈరోజు ఎలక్షన్లో నిలబడలేకపోయాం. రైట్ సత్య గారు, మొన్నటి జనసేన అయితే మొత్తం అన్ని చోట్ల రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ఇంతకుముందు ప్రకటించింది. తర్వాత చూస్తే మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఈ ట్రిప్ స్థానిక ఎన్నికలను వదిలేశారు ఎందుకని? డైల్యూట్ చేయడం కంటే అప్పుడు ఏమంటే, ప్రస్తుతానికి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత చాలా ఎక్కువ ఉందండి. ఆ వ్యతిరేకతని మళ్ళీ మనం స్ప్లిట్ చేయడం అనవసరం అన్నది ఒకటి. రెండోది, బీజేపీతో ఎలాగా మనం పొత్తులో ఉన్నాం కదా, సో మనం విడిగా మళ్ళీ అక్కడ పోటీ చేయడం ఎందుకు అనేది రెండో ఆలోచన అండి. ముఖ్యంగా మీరు ఇందాక ఒక విషయం అడిగారు, మన రవళీరెడ్డి గారు, నిజంగా కాంగ్రెస్ స్వయంకృత అపరాధం అండి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఈరోజు ఇలా ఉండడానికి ఈ రెండు రాష్ట్రాల నాయకులే కారణం. అధినాయకులు అని కూడా చెప్పను, ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్లో నేను చాలా క్లోజ్గా రాహుల్ గాంధీ గారితో కూడా ఉన్నాను, అలాగే సోనియా గాంధీ గారితో డైరెక్ట్ యాక్సెస్లో ఉండేవాడిని కాబట్టి. ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ప్రాంతీయ పార్టీలు అక్కడ కేసీఆర్ బలపడాలని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బలపడాలని చేసిన కుట్రలో భాగంగా కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. అయితే తెలంగాణలో మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ రావాల్సింది 6 నెలలు లేటుగా సరైన సమయంలో ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పుంజుకుండేది. అది తెలుగుదేశం పొత్తు లేకుండా ఉండే డెఫినెట్గా పుంజుకుండేది. ఆ టైంలో అన్యాయంగా తెలుగుదేశం పొత్తు పెట్టుకొని, అంటే బాబు గారు కావాలని కేసీఆర్కి ఉపకారం చేయడానికి కాంగ్రెస్తో కలిశారేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఈ స్నూకర్ గేమ్ లాంటిది ఆడుతుంటారు, ఒకసారి వీళ్ళతో పొత్తు అయితే వాళ్ళు పోతారు, అలాగే ఏదైనా జరిగిందన్నది ఒకటి. నెక్స్ట్ టైం అంటే స్థానిక ఎన్నికల్లో మాత్రం డెఫినెట్గా ఒక కేక్ వాక్ కాదండి కేసీఆర్కి. ఎందుకంటే వ్యతిరేకత నేను గ్రామాల స్థాయిలో చూశాను, వ్యతిరేకత ఉంది కానీ ఆయన బలం ముందు. మనం వ్యతిరేకంగా ఓటేస్తే మన గ్రామం ఏమైపోతుందో, మనం ఏమైపోతామో అన్న భయం కూడా ఉంది. ఆ భయం నుంచి ప్రజలు పైకి వస్తే మాత్రం కేసీఆర్కి టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి పుట్టుకతలు ఉండవండి. అక్కడ ఆ భయంలో ఎంత ఉన్నారు ప్రజలు అనేది మనకు మధ్యాహ్నం తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా ప్రజలు బాధపడుతున్నారు అక్కడ. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద రూలింగ్. ఓన్లీ నేచర్ ఏమైనా చేసింది అంటే ప్రకృతి మంచి వర్షాలు పడడం, నెక్స్ట్ ఈయనేమో కొన్ని చెరువుల్ని ట్యాంకుల్ని నింపడం, ఈ రెండు మాత్రం కేసీఆర్ గారు మంచి పనులు చేశారు. ఎందుకంటే ఆ చెరువుల పొడుగులు తీసే చేయడం. కానీ కాంగ్రెస్ మాత్రం స్వయంకృత అపరాధం. ఈరోజు కూడా అక్కడ లీడర్షిప్ ఎక్కువైపోయే ప్రాబ్లము. అక్కడ వృద్ధ నాయకులందరినీ తీసేసి ఈ రవళి గారు లాంటి వాళ్ళని ఎవరినైనా కొంతమందిని పెడితే కాంగ్రెస్ బాగుపడుతుందేమో. మేము కూడా ఏమంటే అక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మానవత్వం ఉన్న పార్టీ, పర్యావరణం గురించి ఆలోచించే పార్టీ, ప్రజల గురించి ఆలోచించినట్టు ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పోటీ చేయలేదండి. పోటీ చేస్తే అధికారం నిలబెట్టుకోవడం గురించి చేయాల్సి వస్తుంది. మాకేంటంటే పర్యావరణం అండ్ హ్యూమన్ రైట్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కింద తీసుకొని కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు ఈ విషయంలో. అందుగురించి మేము ఎందుకంటే గెలవంత అనుకాని చోట అధికులు మన రాదు అని చెప్పేసి మన సపోర్ట్ ఎవరైనా మంచి వాళ్ళకి ఇద్దాం అన్న ఉద్దేశంతో చేసాం. ఇదివరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసినప్పుడు కూడా 2014లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశాను తప్ప తెలుగుదేశంతో సెయిల్ అవ్వాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేయలేదండి. వాళ్ళు అక్కడ నిరూపించుకోలేదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ప్రజల్ని ప్రజలుగా ట్రీట్ చేసి ప్రజల నుంచి ప్రజల్లో ఎన్నుకోబడ్డ నాయకులు వస్తే బాగుంటుంది. డబ్బున్న నాయకులు, సూట్ కేసులు ఉన్న నాయకులు, ఇటువంటి వాళ్ళని కొద్దిగా దూరం పెట్టాలి అన్ని పార్టీల నుంచి కూడా. ప్రజలు ముందుకు రావాలండి. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే న్యూ ఏజ్ పాలిటిక్స్లో మంచి వాళ్ళని పెడితే ఏ పార్టీ నుంచైనా గెలిపించాలి, చెడ్డ వాళ్ళని పెడితే ఏ పార్టీ నుంచైనా ఓడించాలి అనే స్థితికి ప్రజల్ని కానీ తీసుకురాగలిగితే సాయి గారు, మీడియా కూడా ఏమైపోయింది, ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే మీకు బోల్డ్ అని అడ్లు వస్తున్నాయి. అలా కాకుండా నిజంగా ఉన్నది ఉన్నట్టు ప్రజల గురించి, ప్రజల కొరకు అన్నది డెమోక్రసీ కానీ వచ్చేటట్టయితే ఈ దేశం చాలా బాగుపడేది. కానీ అలా కాకుండా మన బంధువు గురించి పార్టీని నాశనం చేద్దాం, మన ఫ్రెండ్ గురించి పార్టీని నాశనం చేద్దాం, వాళ్ళని నమ్మి అవతల కోకస్, ఎందుకంటే ఏ అధిష్టానమైనా ఏమవుతుందంటే ఆ చుట్టూ కోకస్ ఉంటుంది, దాన్ని కట్ చేసుకొని బ్రేక్ చేసుకొని పైకి చూడలేకపోతున్నారు వాళ్ళు. అది కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా, ఇప్పుడు టీఆర్ కేసీఆర్ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. కేసీఆర్ని కలాలంటే మంత్రులకే అపాయింట్మెంట్ దొరకడం లేదు కాబట్టి కేసీఆర్ కూడా ప్రజల నుంచి దూరం అయిపోయారు. కానీ ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇప్పుడేమో ఓటుకు 5000 రూపాయలు ఇచ్చారు మనం చెప్తున్నారు. ఓటుకు 5000 రూపాయలు తీసుకున్న తర్వాత వాడు 5000 రూపాయలు తీసుకున్నాం ఎందుకు వచ్చిందని ఆయనకు ఓటేస్తాడా, లేకపోతే మంచివాడిని గెలిపించుకుంటాడు? స్థానిక ఎన్నికల్లో నార్మల్గా ఏంటంటే మంచి వాళ్ళని గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఆ స్థానిక ఎన్నికల్లో కానీ ప్రజల్లో మార్పు వస్తే ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు మారుతాయండి. తెలంగాణలో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పార్టీలు అప్పట్లో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ, తెలుగుదేశం ఎందుకు పక్కకి వెళ్ళింది అనుకుంటున్నారు మీరు మీ అంచనా ప్రకారం? రెండు కళ్ళ సిద్ధాంతం.
రెండు కళ్ళ సిద్ధాంతం సార్, ఇంకేం లేదు. ఆ రోజు ముందు సెంటిమెంట్ ముందు ఒకసారి ఇది వరకు 62లో వచ్చింది, తర్వాత 69లో వచ్చింది. 69లో వచ్చినప్పుడు ఎవరు చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి అంటే తెలంగాణ అతను ముఖ్యమంత్రిని చేసి ఆ సెంటిమెంట్ ఆపగలిగారు. ఇప్పుడు కూడా మొన్న కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే తెలంగాణ నుంచి ఒక అతను ముఖ్యమంత్రిని చేసి ఉంటే అతను తీసింది, అప్పుడు డెఫినెట్గా ఈ ఉద్యమం ఉండేది కాదు. ఎందుకంటే రెండు రాష్ట్రాలని పరిపాలించుకునే అధికారం తెలంగాణ అతనికి దొరికింది అనుకోండి, తెలంగాణ ప్రజలకు గొడవ చేసేవారు కాదు. కానీ కాంగ్రెస్ కూడా ఏంటంటే ఎవరో చెప్పిన మాటలకి నమ్మి కిరణ్ కుమార్ రెడ్డి గారినో ఇంకెవరినో తీసుకొచ్చి పెట్టడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ఏంటంటే కింద నాలుగు ఉద్దేశాలు వేరు, అక్కడ అంటే స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళ ఉద్దేశాలు పార్టీ మీద లేదు, ఇక్కడ స్టేట్ మీద లేదు. వీళ్ళు వేరే వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళ తాలూకా వర్గాన్ని గెలిపించుకోవాలని, లేకపోతే మిత్రుడిని గెలిపించుకోవాలని ఇలాగ చేయడం వల్ల నష్టపోయింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొద్దిగా నిజాయితీతో నిబద్ధతతో కూడిన రాజకీయ నాయకులు అవసరం. అది ఏ పార్టీ అన్ని పార్టీల్లోనూ కూడా అటువంటి నాయకులు కొరబడ్డారు. చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం చేసి మన పార్టీ తీర్మానం పెట్టి ఇచ్చి ఆ తర్వాత ఎలాగ విభజించాలో చెప్పకుండా ఎలాగ విభజించినా తప్పు చేద్దామని కూర్చొని ఉన్నారు ఆయన. అది నిజంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు నేను కాంగ్రెస్ని తప్పపట్టినండి, మొత్తం అన్ని పార్టీలు ఎక్సెప్ట్ సిపిఎం అన్ని పార్టీలు కూడా విభజన కోరినప్పుడు కాంగ్రెస్ కానీ అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేయాలి, ప్రజాభీష్టాన్ని నెరవేర్చాలి. కానీ ఎప్పుడు కూడా ఉద్యమం చేసిన వాడికే క్రెడిట్ వస్తుంది, బెనిఫిట్ ఇచ్చినోడికి రాదు. ఇండస్ట్రీలో కూర్చోండి, ఇండస్ట్రీలో ఒక యూనియన్ లీడర్ వచ్చి జీతాలు పంచమంటాడు, మీరు జీతాలు పంచండి, కానీ ఆ యూనియన్ లీడర్కే ఓటేస్తారు, ప్రజలు నమ్ముతారు ఈయన ఉద్యమం వల్ల జీతం పెరిగిందని. ఇచ్చినోడు వాళ్ళు కాదు, ఆడు కాంగ్రెస్ ఇచ్చింది. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినన్ని వరాలు ఆంధ్రప్రదేశ్కి నిజంగా అన్ని కానీ వస్తే అది చాలా పెద్ద ఉపకారం అయ్యేది. కానీ ఆ రోజు తెలుగుదేశం మిగతా అన్ని పార్టీలు కూడా తప్పు చేసే అసలు విభజన మాకు ఇష్టం లేదు. కానీ విభజన తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు అన్ని విభజన హామీలు అన్నీ అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి ముందుండేది. కానీ అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కానీ అమ్ముడుపోవడం లోబడిపోవడం ఇలాంటివి జరిగి అది స్టేట్ ఇంట్రెస్ట్ కంటే పర్సనల్ ఇంట్రెస్ట్. ఇంకొకటి అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రాష్ట్రం గురించి చూడడం, ఆ కేసుల నుంచి పైన పడాలని. ఆఖరి నితీష్ కుమార్ లాంటి ముఖ్యమంత్రే ఈల్డ్ అయిపోయినప్పుడు ఎవరు ఆగుతారండి? వీళ్ళు కేసులు లేని ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారో మనకి? అటువంటి వాళ్ళు ఎవరైనా పైకి వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ తెలుగుదేశం రెండు కళ్ళ సిద్ధాంతం కానీ రాత కాంగ్రెస్ కూడా చేసింది ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మొన్న టీడీపీతో వెళ్ళకుండా ఉంటే ఒకటి బాగుండేది, ఆ టీడీపీతో వెళ్ళారు వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేము. కానీ తెలంగాణకి అయితే ఒక రకంగా అన్యాయం కూడా జరిగింది. ఏంటంటే కలిసి ఉంటే తెలంగాణకి ఇంకా బెనిఫిట్ ఉండేది, విడిపోవడం వల్ల తెలంగాణకి ఏం పెద్ద బెనిఫిట్ వచ్చిందని నేను అనుకోను. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్ర కూడా జోడయి ఉంటే ఒక పెద్ద ఫోర్స్గా సెంట్రల్లో ఏం కావాలంటే అది సాధించుకునే శక్తి ఉండేది. అది లేకుండా విడిపోవడానికి కారణం ఇక్కడ లోకల్ రాజకీయ నాయకుల కుట్ర, ఒక రకంగా అది వాళ్ళు సఫలీకృతం అయ్యారు దానికి. అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా విడిపోయాం కాబట్టి ఇంకా ఫర్దర్గా విడిపోకుండా ఉండాలి. మళ్ళీ రాయలసీమ ఆంధ్ర రాత కోస్తా మూడు పార్టీల కింద విడకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఈ ఆంధ్రాలో వాళ్ళందరూ ఏదో ఒకటి చేయకపోతే మళ్ళీ ప్రాంతాల వరకు విడిపోయే పరిస్థితి వస్తుంది. రైట్, ఫైనల్గా గణికృష్ణ గారు, ఈవేళ తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటోంది, అంటే ఇక పూర్తిగా ఆంధ్రాని కాన్సన్ట్రేట్ చేస్తుందా? ఇప్పుడే చెప్పారు కదండి లీడర్ ఇక్కడ లేరు. ఆంధ్ర అనేది మెయిన్ కార్యస్థలం మాకు, ఏపీ అనేది మెయిన్ కార్యస్థలం మాకు ఇక్కడ. అలాగే మా జాతీయ పార్టీగా అందులో తెలుగుదేశం పార్టీ మాకు తెలంగాణతో ఇక్కడే ఒక చిన్న డౌట్ సార్.